టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని లేదంటే పార్టీ అధినేత ఆయనే అవుతారని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఒక ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి మీకు బి ఫామ్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసేటువంటి ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతున్నాం కూడా. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని వాగేటువంటి మంత్రులను ఏమనుకోవాలి నాకైతే అర్థమైతే లేదు. అంటే మీరు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అన్నారు కాబట్టి కనీసం ఎమ్మెల్యేగా ఫిట్టా కాదా? 100% అన్ఫిట్ మంత్రిగా అది సందేహం. ఎమ్మెల్యేగా అన్ఫిట్ అయ్యి మంత్రి అన్ఫిట్ అయ్యండి అనేది అతనికి అతనే భుజం మీద పెట్టుకుని మోయడము, అతను కొడుకే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇవ్వడం, అంటే విమర్శించిన వాళ్ళని దూరం పెట్టడము జవాబు చెప్పడం చేత కాదు. అతనికి జవాబు చెప్పి చేత కాక ఇటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. మరి తిట్టిన వాళ్ళని కూడా తీసుకున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మనం ఒక స్పెషల్ క్యారెక్టర్ దగ్గర ఉన్నాం, స్పెషల్ పర్సన్ తను. అంటే రాష్ట్ర రాజకీయాలపై సంచలన కామెంట్స్కి కేంద్ర బిందువు అనుకోవచ్చు. అట్లానే కేసీఆర్ మేనల్లుడు, మాజీ కాంగ్రెస్ నేత, పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి చీటి ఉమేష్ రావు గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి అసలు కేసీఆర్ గారి మనస్తత్వం ఎట్లాంటిది, లేదంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విమర్శలకు తను ఎట్లాంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చుతాడో తన్నే అడిగి తన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. ఎవరు అవునన్నా కాదన్నా టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని లేదంటే పార్టీ అధినేత ఆయనే అవుతారని చెప్పేసి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. దానిపైన మీరేమనుకుంటారు అసలు? అంటే ఎవరు దానికి బాసులు, అసలు నిజమైన బాసులు ఎవరు? ఎవరు అనుకోవడం లేదు, మీరు మీడియా అనుకుంటున్నారు అంతే. మీరు ఎప్పుడు అరిగిపోయినా గ్రామపోన్ రికార్డ్ లెక్క, ఇదే పని ఇంకో కార్యక్రమం లేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చెప్పానికి అయితే ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వాలి ఆపుతున్నావు? మాకేం లాభం వస్తుంది, మీకు ఏం లాభం వస్తుంది నాకు తెలియదు. అది కానీ నేను వినేదంతా మీడియా లేదు, ప్రజల వల్ల అంటలేరు. కేటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజలు మాటలు విని చెప్పిన మాటనండి, ప్రజలు ఎవ్వరు మాట్లాడలేదు. మీరు మీడియానే మీరు ప్రజలకు పంపు చేస్తారు దాన్ని, అప్పుడు ప్రజలు మాట్లాడినట్టుగా మీరు మాకు చెప్తారు. అంత కాదు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తామని ఆ పార్టీ చెప్పలేదు. వాళ్ళ మంత్రులు ఎప్పుడు వినలేదు, వాళ్ళ మంత్రులు వినలేదు. మీరు వాళ్ళ మనసులో ఏదో మాట్లాడలేదు మేము చెప్పి, వాళ్ళు ఆ మంత్రులు మాట్లాడటం వాళ్ళకి నైతిక విలువ లేవు. వాళ్ళకు మల్లారెడ్డి అంటాడు, శ్రీనివాస్ గౌడ్ అంటాడు, వినండి. వాళ్ళ స్థాయి ఎక్కడ ఉన్నదో అర్థం చేసుకోండి. ఒక ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి మీకు బి ఫామ్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసేటువంటి ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగుతున్నాం కూడా. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని వాగేటువంటి మంత్రులను ఏమనుకోవాలి నాకైతే అర్థమైతే లేదు. అంటే మీరు అసలు ఎవరికి ఒబీడియంట్? మీరు అసలు మీరు ఎవరికి ఒబీడియంట్ అన్నట్టు? అసలు వాళ్ళు ఏం మంత్రులు? వాళ్ళు అట్లా వాగేటోళ్ళు మంత్రులేనా? వాళ్ళకి ఏమైనా ఉందా బుద్ధి? అది ఆయన బుద్ధి చెప్పిండు కదా, అది చెప్పి ఎవడన్నా మాట్లాడితే బయటకు పంపిస్తా పార్టీలోకి వెళ్ళని చెప్పిండు. అది ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మళ్ళీ మీ మీడియానే చెప్పింది, అది నా ముందు కూడా చెప్పలే కానీ మీ మీడియానే చెప్పింది కదా. కాబట్టి ఎందుకు ఈ అవసరంలో వాగుడిది? ఆ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఈ రాష్ట్రంలో పోయేది లేదు, దాని గురించి ఒక పెద్ద చర్చ. మీరు ఒక క్వశ్చన్ అడుగుడు, మేము మీకు జవాబులు ఇచ్చుడు, ఇది ఒక పెద్ద సమస్యనా? ఆయన ముఖ్యమంత్రి అయితేంది, కాకుంటుంది రాష్ట్రంలో ఎవరికి అవసరం? ఆయన ఆల్రెడీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్నే కదా, గవర్నమెంట్ రన్ అవుతుంది కదా, ఎక్స్పీరియన్స్ చీఫ్ మినిస్టర్నే కదా, నడవనివ్వండి. అతను పరిపాలన మంచుకుంటే ప్రజలు మళ్ళీ తిరిగానికి పట్టం కడతారు, లేకుంటే ఇంటికి పంపిస్తారు. అంతే తప్ప ఆయన వారసత్వం లాగా అతను ఎవరో కోరినట్టుగా ఈ రాష్ట్రం అంతా ఆయన కోసం ధర్నాలు రాస్తారోకలు చేసినట్టుగా ఆయననే ముఖ్యమంత్రి కావాలని కోరినట్టుగా మనకు మనం ఎందుకండి అట్లా ఇచ్చుడు? ఏమవసరం? లేదా ముఖ్యమంత్రి ఉన్నదా? అతనే చెప్పిండు ఇంకా 10 ఏళ్ళు ఉంటా అని చెప్పిండు కదండి, మళ్ళీ ఇంకా మాట్లాడడానికి అవకాశం లేదు. శాసనసభలో రికార్డెడ్గా చెప్పాడు. కేసీఆర్ గారు ఏం చేయాలన్నా ఫస్ట్ ఒకసారి ఇట్లా హింట్ ఇచ్చి మీడియాకు లీకులు ఇచ్చి దాని ప్రయత్నం వెనకాల ఏమైనా రెస్పాన్స్ వస్తుందో చూసిన తర్వాతనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. దానిపైన వచ్చే రెస్పాన్స్ను బట్టే తను మళ్ళీ నెక్స్ట్ దాని మాట మార్చడమో లేదంటే వీలైనట్టుగా దాన్ని సెట్ చేసుకోవడమో ఉంటుంది. సో అట్లాంటప్పుడు గంగుల కమలాకర్ అన్నాడు, ఆ మంత్రివర్గంలో ఉన్న సగం మంత్రులు అన్నారండి కేటీఆర్ గారే మా భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పి, సరే దాన్ని ఆపారు. కానీ మీ ఒపీనియన్లో తను అంటే ఫిట్ అనుకుంటున్నారు, అన్ఫిట్ అనుకుంటున్నారు? ఒకటండి, ఇప్పుడు సంవత్సరం కాలం నుండి ఇదే చెప్తా ఉన్నారు మంత్రులు, చెప్పడమో లేకపోతే వాళ్ళు చెప్పించడమో ఏదో జరుగుతూ ఉంది. మీరు అన్నారు కదా కేసీఆర్ ఫీడ్బ్యాక్ కోసం ఈ రకమైనటువంటి ఒక లీక్లు ఇచ్చి ఇటువంటి, మీకు తెలుసు కదా, మీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, మీరు వినండి. మీరు అడిగినందుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి చెప్పనండి, పాయింట్కు రానియండి. అట్లా అనుకున్నప్పుడు వాళ్ళే చేయించినప్పుడు మంత్రులు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేక భావంతోనే కేసీఆర్ వెనక్కి తగ్గిందని నేను అనుకుంటున్నాను. అంతే కదా, మీరు కేటీఆర్ అనిపించిందా మంత్రులతో, కేసీఆర్ అనిపించడం నాకు తెలియదు. మొత్తం మీద వాళ్ళు అన్నారు, అన్న తర్వాత ప్రజల్లో ఏం రియాక్షన్ వచ్చింది? ప్రజల్లో వ్యతిరేక రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇతను తన ఒక ఆలోచన విరమించుకున్నాడని నేను అనుకుంటున్నా. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మరీ క్వశ్చన్లు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అది ఒక చర్చన కూడా కాదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అది ఒక చర్చన కాదు, అది అదొక అనవసరమైనటువంటి చర్చ, అది టైం వేస్ట్ చర్చ. అది ఆయన ముఖ్యమంత్రి కాడు, ఈయన ఇచ్చేది లేదు, ఆయన అయ్యేది లేదు, ప్రజలు కూడా గెలిపించేది లేదు, అంతా వేస్ట్ ముచ్చుతారు. దాని గురించి మీరు ఏం రంజిపడకండి. ఓకే, అయితే మరి కేటీఆర్ గారి పనితీరు ఎట్లా ఉంది సిరిసిల్లలో?
ఆయన నియోజకవర్గంలో అయినా ఆయన అభివృద్ధి చేస్తున్నాడా లేదా? అసలు ఇప్పుడు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. అంటే మీరు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అన్నారు కాబట్టి కనీసం ఎమ్మెల్యేగా ఫిట్టా కాదా? 100% అన్ఫిటే మంత్రిగా, అది సందేహం. ఎమ్మెల్యేగా అన్ఫిట్ అండి, మంత్రి అన్ఫిట్ అండి అనేది ఇప్పుడు 4 సార్లు గెలిచాడండి అతను సిరిసిల్లలో. అవును, 3 టర్ములు ఒకసారి బై ఎలక్షన్ కూడా గెలిచాడు. 4 టైమ్స్ గెలిపించారు ప్రజలు. 4 టైమ్స్ గెలిపిస్తే అక్కడ ఇక్కడ బయట ప్రచారం జరిగినంత చెప్పుకోదగ్గ అభివృద్ధి అక్కడ జరగలేదు. సిద్దిపేటలో గజ్వేల్లో అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. సిరిసిల్లలో అభివృద్ధి జరగలేదంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏ రంగంలో కూడా అభివృద్ధి సిరిసిల్ల కాలేదు. ఓకే, విన్నారా? వ్యవసాయ రంగంలో కాలేదు, విద్యారంగంలో కాలేదు, వైద్య రంగంలో కాలేదు, ఒక ఇండస్ట్రీ పరంగా కూడా, పారిశ్రామిక రంగం కాలేదు, ఏది కూడా సిరిసిల్ల అభివృద్ధి కాలేదు. ఏమైందో మాకు చెప్పమనండి. నేను చాలా సందర్భాల్లో ఛాలెంజ్ విసిరాను, చాలా మీ ఇలాంటి ఇంటర్వ్యూలలో చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, అక్కడ ఏమీ జరగలేదు. సిరిసిల్ల జిల్లా కేంద్రం మేమందరం పోరాటం చేసి సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ప్రకటించుకున్నాం. ప్రకటించుకుంటే ఆ జిల్లా కేంద్రానికి రావాల్సినటువంటి నిధులు అవే నిధులు వచ్చినాయి. దాన్ని జిల్లాలో జిల్లా కేంద్రాన్ని కొంచెం రోడ్ వైడనింగ్ చేసి చెట్లు పెట్టిన మధ్యలో అంతే. అదే దట్ ఇస్ ద డెవలప్మెంట్ సిరిసిల్ల. అదర్వైజ్ ఏమీ డెవలప్మెంట్ లేదు. ఏమున్నదో మీరు చెప్పండి, నేను ఎప్పుడూ చెప్తాను మీకు వెంటనే. ఫలాంది ఏది మీకు సమాచారం ఉంటే, ఫలాంది డెవలప్ చేశాడు, ఫలానా ఇన్స్టిట్యూషన్ పెట్టాడు, ఫలానా ఇండస్ట్రీ పెట్టాడు, ఫలానా ఈ రకంగా మీరు వాళ్ళని చెప్తే నేను దానికి చెప్తాను. 0 అభివృద్ధి అక్కడ. అతను ఏంటంటే అక్కడ అతని పరిస్థితి కూడా ఇప్పుడు రాజకీయంగా అతను పూర్తి డౌన్ఫాల్ అయిపోయింది. ఎందుకంటే 60% ఆఫ్ ది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అతను అడగొట్టడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక. అతను ఏంటంటే అతనికి ఒక అతను ఎవరైతే ముందు గెలిపించానో ఆ పార్టీలో ఉండి అతన్ని ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళందరూ విస్మరించాడు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సరే ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడి పేరు ప్రస్తావించేంత పెద్ద మనిషి కాదు. అక్కడ ఒక కొండూరు రవీంద్రరావు అని ఒకటి స్మాల్ ఫెయిల్ అయ్యాడు. రాజకీయంగా చాలా చిన్నవాడు అతను. ఎప్పుడు ఒక సింగిల్ విండో గెలుస్తూ ఉంటాడు, రాజకీయంగా చాలా చిన్నవాడు అతను. ఏదో చైర్మన్ చేశారు అది వినండి. అతను 2000 అంతకుముందు అతనికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అతను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు అతనికి. అతనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే జనరల్గా ఎవరైనా ఏ పార్టీ అధికారం ఉంటే, ఏ నాయకుడు అధికారం ఉంటే ఆ నాయకుడి ఇంటికి 6 గంటల వరకు అవుతాడు మార్నింగ్. మన జనరల్గా మన వ్యవహారిక భాషలో చెంచాగినట్టు అసడు. అందులో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు అతను. అతను ఇతనికి చాలా 2-3 ఎన్నికల్లో వ్యతిరేకం చేసిండు. ఇతనికి 3 ఎన్నికల్లో వ్యతిరేకం చేసి ఇతని మీద పోటీ చేసిండు 2014లో. 50,000-60,000తో ఓడిపోయాడు కాంగ్రెస్ టికెట్ ఇస్తే. అయితే ఆ కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీ చేసినప్పుడు ఆయన ఊళ్ళోనైనా ఓట్లు రాలే. ఈ కేటీఆర్కి వచ్చినాయి ఓట్లు. ఆయన స్వగ్రామంలో కూడా ఒక నేషనల్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే ఆయనకే రాలేదు. ఆయన ఊళ్ళోనే ఓట్లు రాలేదు. అటువంటి రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తి అనమాట. అతన్ని తీసుకొచ్చి వల్ల ఒక స్టేట్ ఇది టిస్కాప్ చైర్మన్ ఏదో దానికి చేసింది. ఒకసారి మొదటిసారి వచ్చిన డీసీ చైర్మన్ కాబట్టి మొదటిసారి ఇస్తే ఒక అర్థం ఉండే. మళ్ళీ తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి అతనే భుజం మీద పెట్టుకుని మోయడము, అతను కొడుకే పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఇవ్వడం, అక్కడ నీకోసం పనిచేసినటువంటి వాళ్ళు, ఎంతో త్యాగం చేసినటువంటి వాళ్ళు, నీకోసం పనిచేసినట్టు వాళ్ళు వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ మీద పోటీ చేసినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చాడండి. అక్కడ ఇతని మీద పోటీ చేసిన ఈ రవీంద్రరావు అన్న కూడా పోటీ చేశాడు. ఈ నేను చెప్పిన రవీంద్రరావు అన్న గాంధీ అని ఉంటాడు, అతను కూడా పోటీ చేశాడు. ఆయన 4,000 ఓట్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు ఇతని మీద 2009లో. అంటే వాళ్ళు అన్నయ్య చేసేటు పోటీ తమ్ముడు చేసాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఇతను చేస్తాడు. వాళ్ళకేం పలుకుబడి లేదు, వాళ్ళకి ఓట్లు లేవు, ఓ సింగిల్ విండో స్థాయి మనిషి అయినా ఎందుకు పెట్టుకున్నట్టు మరి? అదే ఇతనికి ఎందుకు గర్వం? ఎవరినైనా పెట్టుకుంటాం మేము తప్ప ఎవడిక లీడర్, మాకు తప్ప ఎవడరా ఎదురుంగున్నాడు, ఓట్లు ఎవరికి ఇస్తారా భయ్, మాకు తప్ప అనేటువంటి ఒక అహంకారము గర్వం. అది అంతా ఏంటంటే ఇది నాతో పంచుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలే. అక్కడ లోకల్ టీఆర్ఎస్ నాయకులు నాతో పంచుకున్నారు. ఇవన్నీ నీకు పనిచేసినటువంటి వాళ్ళు నేను గెలిపించిన వాళ్ళు ఆదరించలేదు, ఎవరిని ఆదరించలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. ఇన్ని సిరిసిల్లకి విపరీతమైనటువంటి అహంకారం, విపరీతమైన గర్వం, బాగా గర్వం. కాబట్టి అవన్నీ ఎవరు భరించలేకుండా ఉండి ఇతని గర్వాన్ని భరించాలంటే ఇవన్నీ తరం కాదు. అది ఇతని అహంకారాన్ని భరించాలంటే ఇవన్నీ తరం కాదు. ఎవడు విమర్శించద్దు నన్ను. విమర్శించిన వాళ్ళు హౌలగాళ్ళు, విమర్శించిన వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు. ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. అంటే విమర్శించిన వాళ్ళని దూరం పెట్టడము జవాబు చెప్పడం చేత కాదు. అతనికి జవాబు చెప్ప చేత కాక ఇటువంటి గర్వాన్ని ప్రదర్శిస్తుంటాడు, అహంకారాన్ని ప్రదర్శిస్తుంటాడు. అది అందరి మనసుల్లో ఉందది. రేపు సమయం రాగానే అతని పని ఏం జరగబోతుందో రేపు మీరు చూడండి. అంటే ఆ ఫ్యామిలీకి అలవాటు అంటారు, అంటే విమర్శించిన వాళ్ళని అయితే దగ్గర పెట్టుకోవడమా దూరం పంపించడమా? ఒకటి వెంటనే మర్చిపోతాడు ఇతను. ఇతను వెంటనే మర్చి ఎవరు సహాయం చేసినా చూడడు, వెంటనే మర్చిపోతాడు. వీళ్ళని వదిలేసేసి కొత్త వాళ్ళని పట్టుకుంటాడు. మరి తిట్టిన వాళ్ళని కూడా తీసుకున్నారు. శ్రీనివాస్ యాదవ్ అదేనండి అది ఇది విచిత్రమైన మెంటాలిటీ. ఆ మెంటాలిటీ ఎందుకోసం ఉందో దాంతోనే రేపు జరిగేది నష్టం జరుగుతుంది. దాంతోనే భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొండా సురేఖ, తలసాని, మన దానం నాగేందర్, వాళ్ళకి ఎవరికి విశ్వాసం ఉండదండి. ఎవరిని విశ్వసించరు, వాళ్ళని ఎవరు విశ్వసించరు. ఇదే గేమ్ నడుచుకుంటే వదనంటుంది ఇదిగా.
నడిచి 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 ఏదో ఒక రోజు దీనికి క్లోజ్ అయిపోతుంది కథ. ఇది నేర్చుకున్న పద్ధతి. ఇది ఇప్పటికే చాలా దూరం వచ్చేసింది. ఈ గేమ్ అతి త్వరలోనే క్లోజ్ అవుతుంది గేమ్. ఎందుకంటే రాజకీయ నాయకునికి అన్నిటికంటే ఎక్కువ విశ్వసనీయతనే ప్రధానం. ఒకసారి అధికారం వస్తుంది, ఒకసారి రాదు. అది అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ విశ్వసనీయ అనేది శాశ్వతం. అది ఒక్కొక్క నాయకుడు విశ్వసనీయతను నాయకుడు కొన్ని సందర్భాల్లో కలిసి రాక 10 సంవత్సరాలు ఖాళీ ఉన్నా మళ్ళీ తిరిగి 11 సంవత్సరాలకు శాసనసభకు పార్లమెంట్కి ఎన్నుకునే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ప్రజల్లో విశ్వసనీయత కాపాడుకోవాలి. ముందు ఇలా అధికారం ఉంది కదా, ఏది పడితే చెలాయిస్తాం, ఎవరిని పడితే వాడిని కోసేస్తాం, తోసేస్తాం, దులిపేస్తాం అంటే అది ఓకే చేస్తారు. కొంతకాలం నడుస్తుంది అది, అది ఎక్కువ కాలం నడవదు. అది పడ్డనాడు లేపడం కూడా సాధ్యం కాదు. కదా క్రేల్ వేట్ లేపడం ఎవరు ఆ పరిస్థితి. కాబట్టి అటువంటి ఒక నేచర్ కరెక్ట్ కాదు. కేటీఆర్ సిరిసిల్లలో నెక్స్ట్ టైం గెలవడు మీరు చెప్పే మాట అంతే కదా? 100% అండి. అలా సందేహమే లేదు. మీకు సందేహములు ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్గా చెప్పేస్తున్నా, ఓపెన్ చెప్పేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. అతను పరాభవం, ఘోర పరాభవం సిరిసిల్లలో తప్పదు. రాష్ పెట్టుకొని మీరు రికార్డెడ్ చెప్తా ఉన్నాను, ఇందులో ఏం సందేహం లేదు. గెలిస్తే ఏం చేస్తారు ఉమేష్? గెలవాలండి. అసలు ఆ క్వశ్చన్ ఎరేజ్ కాదు. అది గెలిస్తే అనే మాట వర్డలేదు కదా. గెలిస్తే పిలిస్తే వడ్డలేదు. అతను అక్కడ భవిష్యత్తు ఆయనే తొందరపడి తప్పుకుంటేనే బెటర్ ఆయన అక్కడ సిరిసిల్లలో. ఇప్పుడు ఇంకో ఏదైనా కాన్ఫిడెన్స్ చూసుకుంటే బెటర్ చూసుకుంటున్నాను అంటున్నారు హైదరాబాద్లో. కాన్ఫిడెన్స్ చూసుకుంటాడు అని అంటున్నాను. అది వాస్తవం ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఒకవేళ రానివ్వండి, అతను వస్తే అతనికి రావడం బెటర్. మాకు అతనే రావాలి సిరిసిల్ల. అతనే పోటీ చేయాలి. మేము కోరుకున్నది కూడా అతను వేయాలి, ఓడిపోవాలి. అంత డెఫినెట్లీ అతను ఓడగొట్టి పంపించేస్తాం, ఓడగొట్టి పంపించేస్తాం. నేను కాదు, మొత్తం సిరిసిల్ల కాన్ఫిడెన్స్ ఎదురు చూస్తుంది. అలా సిరిసిల్ల కాన్ఫిడెన్స్ కూడా అదే ఆలోచన ఉన్నది. అతనికి అంత గర్వం అని చెప్పినప్పుడు మీరు కుటుంబ సభ్యుల్లో ఎందుకు చర్చించుకోలేదు? అంటే బయట చర్చించేది ఉంటుంది. అది ఏం చర్చించమంటారు? ఏం అవసరం అంటే ఈ వైఖరి కరెక్ట్ కాదని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఆయన పోతుంది, మాకేమవుతుంది చెప్పాల్సి ఆయన వైఖరి చెప్తే వినిపించుకునే టైప్ కాదు కదా. ఆయన గర్వం లేనప్పుడు ఇంకో మాట్లాడా, ఇంకో మాట పట్టించుకుంటాడా, ఇంకోనికి తెలియదు అనుకుంటాడా, వీడు అవ్వలేదు అనుకుంటాడు. చిన్నప్పుడు మీరు అంతా కలిసే ఉండేవాళ్ళు? చిన్నప్పుడు అంతా కలిసే. అప్పుడు ఎట్లుండేది ఆయన నేచర్? మరి ఎట్లుండదు, చిన్నప్పుడు గతం గత పోయి ఎట్లుండే. అంతిమ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ చిటి ఉమేష్ రావు గారితో. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూస్తారంటారా? మోడీకి చంద్రబాబు నాయుడు విరోధి అవడం వల్ల కలిసి వచ్చింది. మళ్ళీ మూవీస్ లో చేస్తూ మళ్ళీ ఇటు జనసేన